చిప్పులోంచి సరుకు దించారని తెలిసింది. మేమొచ్చేసరికి దాన్ని మాయం చేశాం. నడిసంద్రంలో అది ఎలా కుదిరింది? సరచాప మళ్ళీ పందెం. ఈసారి కిందకు దించితే ఆ చేప ముందు వీడి తల తింటదా మొండె తింటదా? మెత్తగుంటది కదన్నా, ముందు మొండెమే తింటది. ఎదవా, ఆ చేపకు ఏ మాత్రం బుర్రున్నా ఈడి గ్లామర్ చూసి ముందు తల తినేస్తది. తింటుందమ్మా, తింటండి. చెప్తున్నాడ్రా, చెప్పేస్తున్నాడ్రా, చెప్తానేనా? చెప్పమ్మా. ఇప్పుడే వదిలే, నీ ఒక్కడి కాళ్ళు ఎరగొడతా. ఇంకా లేట్ అయిందంటే మీ అందరి కాళ్ళు ఇరిగిపోతాయి. నెత్తురు వాసన చూస్తే సొరకి పిచ్చెక్కిపోద్ది. చేప నమిలేస్తుంటే తాడు తేలిగ్గా రావాలి గాని ఎంత గుంజనారా అదేంట్రా?
సాయస్ ఈ భద్రంగా ఇంకేం సెబిటింగ్ చేయాలి మనోడే విడిపించాడు మరి మామూలు శివాజీ ఏంటి ఛత్రపతి శివాజీ దెబ్బలు బాగా తగిలేయంట్రా ఈ దెబ్బలు ఏముంది కానీ బాబాయ్ మనోడిని సొర చేపకి మేతగా పడేశారు అది ముక్కలు ముక్కలుగా నవ్విలేస్తుంది ఎలా తప్పించుకున్నా అసలు ఏం జరిగింది అది మగ సేప కాదు ఆడ సేప ఇంకేటి సత్తది మనోని చూద్దాని సిగ్గుతో సీర సరిపోనీ గేసుకుని దీంతోనే సరిపోనది ఇంకేటి తింటది కనపడాలా ఎగేసుకో సముద్రం ఫోర్ట్ మీద ఉంది డేంజర్ అంచేత ఆడియన్సులారా రసిక శిఖామణులారా వాసికెక్కిన వైజాగు వాసులారా మన్ను తిన్న కృష్ణయ్యను మందలించిన యశోదమ్మతో ఆ వెన్నదొంగ